చంద్రబాబు గారు చెప్తా ఉన్నారు నాలుగు ఊర్లో మాకు దాదాపు 41% మేము కైవసం చేసుకున్నామని చెప్పి. సిగ్గు ఉండాలి ఇలా మాట్లాడేదానికి చంద్రబాబు నాయుడు. ఆయన ఎల్లో మీడియాను కొంతమంది ఛానల్ పెట్టుకొని మీ ఇష్టానుసారంగా చేసుకుంటే ప్రజల్లో ఏదో ఒక విధంగా ఒక అభూత కల్పన. ఈరోజు అడుగుతా ఉన్నాం, నీకు దమ్ము, ధైర్యం, సిగ్గు, శరం, లజ్జ, మానం ఏదైనా ఉంటే, నువ్వు చెప్పినట్టు 41% సీట్లు కానీ నీకు నాలుగో విడతలో వచ్చిందంటే, దానికి సంబంధించి నాలుగో విడతలో 3200 సీట్లకు గాను 41 అంటే కనీసం 1200-1300 వచ్చిండాల. దమ్ము ఉంటే 1300 ఏదైతే వచ్చినా ఒక సర్పంచ్ నువ్వు కండు వేసి నిలబెట్టే దమ్ము నీకు ఉందని అడుగుతా ఉన్నా. నీకు నిజంగా 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన నీకు నిజంగా నీ ఒంట్లో కానీ సిగ్గు, శరం, మానం, లజ్జ ఎక్కడైనా ఉంటే, ఏ జిల్లాలో అయినా కానీ ఎక్కడైనా కానీ 1100 కండువులు చిట్టుగా 4 విడతలో మాకు గెలిచిన సర్పంచులని చెప్పే దమ్ము ధైర్యం నీకుందా అని అడుగుతాన్నా. లేదు. ఏదో నోటు వేసినట్టు అబద్ధాలు చెప్పేసి ఈరోజు స్పష్టంగా వైఎస్ఆర్సీకి సంబంధించిన వాళ్ళు ఎక్కడికి ప్రతి ఒక్కరు కూడా కండువు కొట్టుకొని ఒక పండుగ వాతావరణం ఉంటే నిజంగా బాధాకరం. ఏ పరిస్థితికి చంద్రబాబు నాయుడు దిగజారిపోయారంటే నేను చూశా. ఆయన సొంత పుట్టిన నియోజకవర్గం 107 ఎన్నో ఉన్నాయి చంద్రగిరిలో, దాదాపు 104 పంచాయతీలు ఓడిపోయినాడు, కేవలం 3 సర్పంచులు మాత్రమే గెలిచినట్టు ఉన్నారు. దాంట్లో ఆయన ఊరుంది, 8 వార్డులు గెలుచుకున్నామని చెప్పి సంబరాలు చేసుకుంటున్నారు. సిగ్గుండాలి. ఒక పక్క డిపాజిట్లు కోల్పోయి నేను పుట్టిన ఊరిలో సరే కనీసం నువ్వు వలస పోయిన మాకు కంచుకోటని చెప్పుకుంటున్న కుప్పం, ఆ కుప్పంలో పరిస్థితి ఏంటంటే 89 సీట్లలో పంచాయతీల్లో 74 కోల్పోయినావు. నీ ఒక్క ఇలాకాలోనే కనీసం నీ సొంత ఇలాకాలోనే 20% సీట్లు సాధించలేని నువ్వు 40% సీట్లు సాధించాను 4 విడత చెప్పుకున్నావు అంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందని అడుగుతా ఉన్నా. ఇవో చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాం, ఎక్కడ కూడా ఈరోజు 10 సంవత్సరాల పాటు ప్రజల్లో ఉండి ప్రజల్లో మమేకమయ్యి ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనలో ప్రశాంతంగా తన పనిని చేసుకుంటూ కూల్గా ఈరోజు ముందుకు వెళ్తున్నాడు. సర్పంచ్ ఎన్నికల్లో 25 ప్రెస్ మీట్లు పెట్టిన మహాగణుడు మన ప్రతిపక్ష నాయకుడు భారతదేశంలో ఎవరు ఉండరు. సర్పంచ్ ఎన్నికలకు 25 ప్రెస్ మీట్లు పెట్టాడు. 25 ప్రెస్ మీట్లు పెట్టి నిన్న చెప్పి ఈరోజు చూపని చూశాను. పోలీసులు అంటే దౌర్జన్యం చేస్తారు. ఒక పక్క నీ అనుకూలమైన వ్యక్తి అనొచ్చు, లేకపోతే మీ పార్టీకి దత్తపుత్రుడు అనొచ్చు, ఏదనొచ్చో తెలియదు. కానీ నిమ్మగడ్డ గారు ఓ పక్క పోలీస్ యంత్రాంగం బాగా చేసింది, సర్పంచ్ ఎన్నికల్ని బాగా నిర్వహించారు పోలీసులు అని చెప్పి ఒక పక్క ఆయన పొగుడుతుంటే, నువ్వేమో ఇక్కడ రావణ కాష్టం చేశారు పోలీసులు చేశారని చెప్తాను. ఈరోజు అది అడుగుతా ఉన్నాం. ఏదో చెప్పాడైనా మేము చేస్తుంటే ఆయన ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారిని గతం గుర్తు చేసుకోమని. గతంలో ఇదే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కార్పొరేటర్లు కానీ మేయర్లు కానీ జిల్లా పరిషత్ చైర్మన్లు అయినప్పుడు ఏ విధమైన రాద్ధాంతాలు చేశారు. సాక్షాత్ మీ శాసనసభ్యులు కలెక్టర్ల మీద ముందు మైకులు తీసి వెళ్ళగొట్టిన సంఘటనలు కూడా చూసాం. అది రావణ కాష్టం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.